హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీను వాసుపల్లి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి. చూస్తున్నారు కదండి, ఈ చేపేరు వచ్చి కీలిపోతుంది. ఇది ఆల్మోస్ట్ డెడ్ అండి. చిన్న చిన్న ప్రాణం ఉందంతే, నోరు ఆడిస్తుంది. చనిపోయింది పరిస్థితి వాళ్ళు కూర చేపలను. నేనైతే దీన్ని బ్రతుకుందో లేదో చూద్దామని చెరువులో వేశానండి. చూద్దామండి బతుకుందో లేదో. ఇది సముద్రం నుంచి తెచ్చిన చేప అండి. దీని చెరువులో వేద్దాం. చెరువులో వాటర్ కూడా ఉప్పు నీరే అండి, రెండు సేమ్ వాటరే. చూద్దాం బ్రతుకుందో లేదో. నోరు మటం ఆడిస్తుంది చిన్నది లైట్గా. చిన్న ప్రాణం ఉందండి, అలా నోరు ఆడిస్తుంది కానీ లేవలేకపోతుంది. ప్రజెంట్ అయితే రెక్కలు కూడా ఆడిస్తలేదు, జస్ట్ నోరు మాత్రం ఆడిస్తుంది అలాగను. ఎండలో ఉంది కదా ఎక్కువసేపు, అలా గట్టిగా అయిపోయింది. చూడండి నోరు మాత్రం ఆడిస్తుంది అలాగా, రెక్కలు కూడా ఆడిస్తలేదు బాబు. అలా చిన్న ప్రాణం ఉంది. నేను చూడండి అసలు ఆ చెంపు ఉంది కదా, చెంపు ఆడిస్తుంది అలాగను. మనం ఉంటే దవడ అంటుందండి. నేనైతే దీన్ని ఎలాగైనా బతికించి వెళ్ళాలనుకున్నాను. పట్టుకుని తినడం చాలా సింపుల్ అండి, కానీ ప్రాణం పోవడం చాలా కష్టం కదా. చూడండి ఎలా ఆడిస్తుంది, లెక్కలు కూడా లైట్గా. మా వాళ్ళు వేటకెళ్ళి వచ్చారండి. వాళ్ళు ఇచ్చిన చేపల్లోనే ఇది ఒక చేప అనమాట. కూరకి చేపలు పడేశారు, అందులోనే ఇది ఒక చేప అనమాట. ఇది కొంచెం ప్రాణం ఉందని ఇలా పట్టుకొచ్చానమాట. చూడండి ఇప్పుడు కొంచెం సెట్ అయింది, రెక్కలు ఆడిస్తుంది అలా లైట్గా, కానీ నిలువుగా ఉండలేకపోతుంది, పడిపోతుంది కిందనే. చాలా టైం పట్టింది కదా ఎండలది ఉండి. సెట్ అయితే ఎద్ది కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేసరికండి ఒక 1 అవర్ పడిందండి. వీడియోని ట్రిమ్ చేసి పెట్టానండి. ఇప్పుడైతే మాత్రం తోక రెక్కలు అన్నీ ఆడేస్తుంది, కాకపోతే అది నిలుగా ఉండలేకపోతుంది, పడిపోతుంది అడ్డంగాన. చూడండి ఇస్తుంది. పడిసేసి వదిలే వద్దు చెప్పిపోతానండి, కాకపోతే ఇక కాకిలే వస్తాయి కదండి, పక్షులు ఏమన్నా తినేస్తాయని. ఇంకా కాసేపు ఉంటే మొత్తం వెళ్ళిపోద్ది కదా అని ఉన్నానండి. ఈ చేప చెప్పాను కదండి కీలిపోతాను. ఇది మామూలుగా అయితే దీన్ని పట్టుకోవడం చాలా కష్టం అండి. వల్లకైతే పడుతుంది కానీ చేతితో పట్టుకోవాలంటే చాలా ఉసరిగా ఉంటుంది, పరిగెడుతుంది, వేగం చాలా ఎక్కువ. చూడండి ఇస్తుంది, ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది, కాకపోతే దూరం వెళ్ళకుంటుంది, అక్కడే ఉంటుంది. వద్దు చెల్లిపోతే ఇంకా ఏదైనా పక్షులు తినేస్తాయేమో అని వెళ్ళలేదు. ఇంకా సెట్ అయిందండి ఇది. ఇంకా దీన్ని కొంచెం లోపల పడేద్దాం. ఇంకా దూరంగా కొంచెం రోజున ప్రదేశంలో పడితే ఇంకా ఏవి తినవు కదా. బాగానే ఎత్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.